సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పేడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మహర్షి చిత్రం ఎపిక్ బ్లాక్ బస్టర్ టాక్ని అందుకొని అల్టిమేట్ కలెక్షన్లతో బాక్సాఫీస్ బరిలో దూసుకెళుతోంది. సమ్మర్ హాలిడేస్ ఈ సినిమాకి బాగానే కలిసొచ్చాయని చెప్పాలి. ఇప్పటికే తనదైన శైలిలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన మహర్షి సినిమా ఇప్పుడు మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నెంబర్ 150 ఫుల్ రన్లో 105.84 కోట్లు రాబట్టింది. ఈ రికార్డుని మహర్షి మూవీ 33 రోజుల్లో 105.87 కోట్లు సాధించి బాక్సాఫీస్ దగ్గర మహేష్ బాబు స్టామినా ఏంటో చూపించింది. ఇప్పటికే వర్కింగ్ డేస్లో కూడా అల్టిమేట్ లెవెల్లో కలెక్షన్లు రాబడుతున్న ఈ మహర్షి మూవీ ఫుల్ రన్లో 115 కోట్ల దాకా షేర్ రాబట్టే అవకాశం ఉంది. అయితే త్వరగా 100 కోట్లు షేర్ రాబట్టిన చిత్రాల్లో మహర్షి 5వ స్థానంలో ఉండేది. ఖైదీ నెంబర్ 150 మూవీ 4వ స్థానంలో ఉండగా ఆ రికార్డును ఇప్పుడు మహర్షి మూవీ బీట్ చేసి 4వ స్థానానికి వెళ్ళింది. అయితే నైజాంలో మాత్రం మహర్షి చిత్రానికి మంచి రెస్పాన్సే వస్తుంది. అక్కడ ఈ మూవీ 34 కోట్ల దాకా షేర్ వసూలు చేయగా బాహుబలి 2 బాహుబలి తర్వాత ఎక్కువ వసూలు సాధించిన సినిమాగా మహర్షి 3వ ప్లేస్లో ఉంది. నైజాంలో ఈ మహర్షి చిత్రం 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే ఇప్పటికే 34 కోట్ల షేర్ని రాబట్టి అత్యధిక లాభాలు సాధించింది. ఉత్తరాంధ్రలో 16 కోట్లు, కృష్ణాలో 8 కోట్లు, గుంటూరులో 7.84 కోట్లు, ఇంకా నెల్లూరులో 5.63 కోట్ల షేర్ని రాబట్టి టోటల్గా 34 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 88 కోట్ల షేర్ని రాబట్టింది. ఇంకా వరల్డ్ వైడ్గా 105.87 కోట్ల షేర్ని రాబట్టి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోందనే చెప్పాలి. ఇప్పటికే దాదాపు 200 కోట్ల దాకా గ్రాస్ని రాబట్టిన ఈ మహర్షి మూవీ ఫుల్ రన్లో ఇంకెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇప్పటికే ఈ మహర్షి మూవీ నైజాం ప్రాంతంలో రంగస్థలం రికార్డును బ్రేక్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మహర్షి మూవీతో మహేష్ ఒకవైపు చిరంజీవికి మరోవైపు చరణ్కు చెక్ పెడుతూ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన 1 స్థానాన్ని కొనసాగిస్తున్నాడనే చెప్పాలి. ఇప్పటికే మహేష్ బాబు తరువాతి సినిమా సరిలేరు నీకెవరుపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. మరో 10 రోజుల్లో మహేష్ బాబు సరిలేరు నీకెవరు మూవీ షూటింగ్లో పాల్గొనబోతున్నారట. ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుండగా ముఖ్యమైన పాత్రల్లో జగపతి బాబు విజయశాంతి నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. ఈ వీడియో గనక మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి.